విజయనగర జిల్లా హాస్టల్ విద్యార్థులను టాపర్స్ గా తయారు చేయండి. శతశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే. విద్యార్థుల విద్య ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వసతి గృహాలను ప్రారంభానికి సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులను టాపర్స్ గా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. హాస్టల్ విద్యార్థులంతా వచ్చే సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, దీనికోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తగిన ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్య ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. మోడల్ స్కూలు, కేజీబీవీలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ వసతి గృహాలు, జ్యోతిబాపూలే బీసీ గురుకులాలు, అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, ప్రిన్సిపాళ్లు, హెడ్ మాస్టర్లు, స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ ఆడిటోరియంలో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారి హాస్టళ్లు, పాఠశాలల పరిస్థితి, సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వ విద్యా సంస్థలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని అన్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డీఈఓ లింగేశ్వర రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి పివి రత్నం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం యశోధన్ రావు, గిరిజన సంక్షేమ అధికారి చంద్రశేఖర్, అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి చంద్రవతి, ఇతర శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ యజమాన్యాల విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవన్నీ బాగాలేదు, నీట్గా లేదు, ఇలాంటి కంప్లైంట్స్ అయితే రాకూడదు. సో ఫస్ట్ బేసిక్ సరౌండింగ్స్, బేసిక్ బిల్డింగ్స్, క్లెన్లీనెస్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండోది, మనకి ఇప్పుడు మేము ఆఫ్టర్ వెకేషన్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ట్యాంక్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడము, సెప్టిక్ ట్యాంక్ మళ్ళీ క్లీన్ అవుట్ చేసుకోవడము, ఇలాంటి ఏదైనా పనులు ఉంటే కూడా దయచేసి ఇప్పుడే టేకప్ చేసి క్లోజ్ చేసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి.